విజయవాడ టూ టౌన్ వించిపేటలో ఓ ఇంటిలో అక్రమంగా దాచి ఉంచిన 279 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీసులు. ఈ సందర్భంగా సిఐ ఉమర్, ఎస్ఐ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఓ గృహంలో మద్యం దాచి ఉంచారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 279 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం దాచి అమ్మకానికి సిద్ధంగా చేసిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు సిఐ ఉమర్ తెలిపారు. ప్రైవేట్ మార్కెటింగ్ ఉద్యోగం చేస్తూ లాక్డౌన్ కారణంగా ఉద్యోగం లేకపోవడంతో ఇలా అక్రమ మద్యం రవాణా చేసి సొమ్మును చేసుకుంటున్నట్టు తమ దర్యాప్తులో తేలిందని, యువకుడు ఇలా చెడు మార్గాల్లో వెళ్లి చిక్కులు కొని తెచ్చుకోవద్దని సిఐ కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వించిపేటలో మాకు వచ్చిన సమాచారం మేరకు ఒక ఇంట్లో మద్యం ఉందని చెప్పేసి సమాచారం రావడంతో ఆ సంఘటనా స్థలానికి మా సిబ్బంది మేము కలిసి వెళ్ళడం జరిగింది. అక్కడ మొత్తం ఒక ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన 279 మద్యం బాటిల్స్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ మద్యం బాటిల్స్ అన్నీ కూడా తెలంగాణ నుంచి తీసుకొచ్చారు. అందులో జోరంగల్ ప్రదీప్ అనే అతను ఈ మద్యాన్ని తీసుకొచ్చి అక్కడ డంప్ చేయడం జరిగింది. ఇతను మార్కెటింగ్లో జాబు చేస్తూ ఉంటాడు. ఈ మధ్యకాలంలో లాక్డౌన్లో ఈ జాబ్స్ లేకపోవడం వలన, అలాగే ఈ అక్రమ మద్యం సరఫరా వలన ఎక్కువ లాభాలు వస్తూ ఉండడంతో చాలామంది యువత పెడదారిని పట్టి ఇవన్నీ కూడా తెలంగాణ నుంచి ఎక్కువ మొత్తంలో మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఆ ఇంట్లోకి వెళ్ళి రైడ్ చేసి అతని దగ్గర నుంచి 279 మద్యం బాటిల్స్ స్వాధీనపరచుకోవడం జరిగింది. అతన్ని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది.